టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీ టీడీపీ మధ్య మరో వివాదం రాజుకుంది ఇది కాస్త ముదిరి వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ భరత్ పై టీడీపీ మహిళలు పోలీసులకు ఫిర్యాదులు చేసేదాకా పరిస్థితి వెళ్లింది దీంతో ఎమ్మెల్సీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇందుకే కుప్పంలో పొలిటికల్ హీట్ పెంచిన ఆ ఘటన ఏంటో తెలుసుకోవాలంటే ఈ లోగు చూడాల్సిందే టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీ అధికారం చేపట్టాక వైసీపీ టీడీపీ మధ్య ఏదో ఒక వివాదం కొనసాగుతూనే ఉంది తాజాగా చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో జరిగిన ఓ ఘటన ఇరు పార్టీల మధ్య అగ్గిరాజేసింది చంద్రబాబు అరెస్టుకు నిరసనగా చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా టీడీపీ మహిళా నాయకులు వినూత్న నిరసన చేపట్టారు అమ్మవారి వేషధారణలో తెలుగు మహిళలు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కొంతమంది మహిళలు పూనకాలతో ఊగిపోయారు అయితే టీడీపీ చేపట్టిన ఈ కార్యక్రమం కేంద్రంగా వివాదం రాజుకుంది కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ భారత్ పేరుతో ఉన్న ఫేస్బుక్ లో తెలుగు మహిళలను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి టీడీపీ నేతలు పెయిడ్ ఆర్టిస్టులతో కార్యక్రమాలు చేపట్టారని మహిళలు తాగి చిందేశారని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు ఇది కాస్త సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో టీడీపీ మహిళా నాయకులు అగ్గి మీద గుగ్గిలమయ్యారు పవిత్రంగా అమ్మవారి మాల ధరించి ఆదిశక్తి వేషధారణలో నిరసన చేస్తే విమర్శిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అమ్మవారి వేషధారణ వేసినప్పుడు పూనకాలు రావడం సాధారణమని అంతమాత్రాన మహిళలు మద్యం తాగి డ్యాన్స్ చేశారంటూ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో టీడీపీ మహిళా నేతలు ఫిర్యాదు చేశారు మహిళలను హిందూ సంప్రదాయాలను వైసీపీ నాయకులు అవమానించారని ఆరోపించారు సోషల్ మీడియాలో టీడీపీ మహిళలపై చేసిన పోస్టులపై దుమారం రావడంతో వైసీపీ దిద్దుబాటు చర్యలకు దిగింది మహిళలను అవమానించారన్న ఆరోపణలతో పాటు హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీశారన్న ప్రచారం నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అసలు ఆ ఫేస్బుక్ అకౌంట్ ఎమ్మెల్సీ భరత్ది కాదని అధికారికంగా వైసీపీ ప్రకటన విడుదల చేసింది ఎమ్మెల్సీ భరత్కు మహిళలంటే గౌరవమని అలాంటి వ్యాఖ్యలు చేయలేదని అధికార పార్టీ వివరణ ఇచ్చింది పోస్టులు వచ్చిన అకౌంట్ ఎమ్మెల్సీ పేరుతో ఉన్న నకిలీ ఫేస్బుక్ అకౌంట్గా స్థానిక మున్సిపల్ చైర్మన్ సుధీర్తో పాటు ఇతర వైసీపీ నేతలు ప్రకటించారు అయితే వైసీపీ వివరణ సరిగా లేదని టీడీపీ నాయకులు అంటున్నారు సదరు ఫేస్బుక్ అకౌంట్ ఎమ్మెల్సీది కాకపోతే పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నిస్తున్నారు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్న కారణంగానే వైసీపీ నేతలు బుకాయిస్తున్నారని అన్నారు ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ పేరుతో అకౌంట్ క్రియేట్ చేసిన వ్యక్తి గుడిపల్లి మండలం వైసీపీ కన్వీనర్ శివ అని టీడీపీ గుర్తించినట్టు స్థానిక తెలుగుదేశం నేతలు చెబుతున్నారు మొత్తం మీద తెలుగుదేశం మహిళలపై సోషల్ మీడియాలో చెలరేగిన దుమారం కుప్పంలో పొలిటికల్ హీట్ను పెంచింది